बेहद परम महाशांति, बेहद के बेहद परम परम महानात्मलकु, जागृतमैन दिव्य आत्मलकु, विशेषमैन पुरुषार्थं चेस्तुन्न श्रेष्ठ आत्मलकु, बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत। मनम ई रोजु 703 एपिसोड लो हाइलाइट्स अनगा अन्नी एपिसोड्स लोनी धारणा पॉइंट्स హైలైట్స్ ను గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఈరోజు మనం 387 ఎపిసోడ్లో 16 కళల గురించి విస్తృతమైనటువంటి వర్ణన మనము చర్చించుకున్నాము. ఇవి ఎలా లభిస్తాయి అనేటువంటి విషయం గురించి సంక్షిప్తంగా మనము ఈ వీడియోలో చెప్పుకుందాం. 16 కళలు వాస్తవంగా సాధకుడి యొక్క ఆత్మ ఉన్నతికి భిన్న భిన్న స్టేజెస్. ఏ విధంగా సాధకుడు ఆత్మజ్ఞానం ప్రాప్తి పొందుతారో, ఆత్మజ్ఞానం పొందుతారో దానిని ధారణ చేస్తూ ఉంటారు. అలాగే వారి లోపల ఏదైతే ఆత్మ పైన ఉన్నటువంటి అనేక రకాల జన్మ జన్మాంతరాల ఆవరణలు కూడా తొలగిపోతూ ఉంటాయి. ఆత్మ యొక్క మూల శక్తులను ధారణ చేస్తూ స్మరణ చేస్తూ ఉంటుంది. వాటికి ఆత్మలకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఈ 16 కళల్లో ఫస్ట్ కళ బుద్ధి యొక్క నిశ్చయాత్మకమైనది, అంటే నిశ్చయ బుద్ధి విజయంతి. రెండో కళ అనేక జన్మల యొక్క సుదివ, అనగా అనేక జన్మల నుంచి ఏదైతే వాళ్ళు ప్రాప్తి పొందారో ఆ ప్రారంభాన్ని పొందటము. మూడోది చిత్త వృత్తులను నష్టపరచుకోవటం, చిత్తవృత్తి నిరోధ అనేటువంటి గీతా మహావాక్యం అందరికీ తెలిసినదే. ఇంకా నాలుగవది అహంకారాన్ని నష్టపరచుకోవటం. ఐదవది సంకల్ప వికల్పాల యొక్క సమాప్తి పొందటం. స్వయం స్వరూపం యొక్క బోధ, అంటే వాళ్ళ యొక్క స్వయం స్వరూపం గురించి అర్థం కావటం. ఆరో పాయింట్ ఆకాశ తత్వంలో సంపూర్ణంగా నియంత్రణ, అంటే ఆకాశతత్వాన్ని కంట్రోలింగ్ చేసుకోవటాన్ని ఆరవ కళగా చెప్పుకోవచ్చు. ఇంకా ఏడవ కళ వాయుతత్వాన్ని పూర్తిగా నియంత్రించటం, అనగా స్పర్శ మాత్రంతో అన్ని రోగాలు దూరం కావటము. ఎనిమిదవ కళ తత్వాలను పూర్తిగా నియంత్రణ దృష్టితోటి మాత్రమే వాటిని ఉపయోగించుకోవటం, అంటే ఆత్మకళ్యాణం కోసమే ఈ తత్వాలను ఉపయోగించుకునే శక్తిని కలిగి ఉండటం. ఇంకా తొమ్మిదవ కళ జలతత్వంలో నియంత్రణ, నది సముద్రము యొక్క మార్గమును పొందటం, అంటే ఎవరైతే జలతత్వాన్ని వాళ్ళ కంట్రోలింగ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు నది మీద నడవగలుగుతారు. సముద్రం పైన కూడా వారికి దారి అనేది ఇస్తూ ఉంటుంది, సముద్రుడు కూడా దారి ఇచ్చినట్లు. ఇంకా పదవ కళ పృథ్వీ తత్వాన్ని కంట్రోలింగ్లోకి తెచ్చుకునేటువంటి కళ, అంటే దేహము నుండి వాళ్లకు సుగంధము అనేది వస్తుంది, అంటే ఎంతెంత వాళ్ళ దగ్గర పవిత్రతా శక్తి వస్తూ ఉంటుందో ఆత్మలో పవరు, అంటే ప్యూరిటీ, అనగా సత్యత రాయల్టీ అని ఏదైతే ఉంటూ ఉంటుందో ఆ యొక్క గుణంతో దేహము నుండి సుగంధం అనేటువంటిది వస్తూ ఉంటుంది. నిద్ర భోగమును యొక్క దప్పిక అనేది వాళ్ళకు ఉండదు, అనుభవించాలి. నిద్రాభోగాన్ని కూడా అంటే నిద్రాజీత్ జగజ్జీత్గా అవుతూ ఉంటారు. 11వ కళ జన్మ మృత్యువుల యొక్క స్థితిని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవటం. 12వ కళ జడ చైతన్యాన్ని ఇచ్చానుసారంగా కార్యక్రమంలోకి ఉపయోగించుట. తర్వాత సమయం అనుసారంగా సమయాన్ని కూడా నియంత్రించుకోవటం, కాలాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవటము. తర్వాత 14వ కళ ఏదైతే పరమాత్మ యొక్క స్వరూపము, పరమాత్మని యొక్క అంశ
అన్ని జీవుల్లోనూ ఆత్మలందరిలోనూ ఉంటుంది అని ఒక్కసారిగా అనేక రూపాల్లో ప్రకటితం కావటం. ఇది 14వ కళ. ఇంకా 15వ కళకు వస్తే కారణాన్ని కూడా కారణం లభింప పొందటం, అవ్యక్త స్థితిని ధారణ చేయటం. ఇకపోతే 16వ కళ ఉత్తరాయణ కళ, అంటే తమ ఇచ్చానుసారంగా సమస్త దివ్యతలతోటి మళ్ళా జన్మ తీసుకోవటం. ఎలాగా రామకృష్ణ పరమహంస లాగా వారు అలాంటి గుణాలను కలిగి ఉంటూ ఉంటారు. అంటే నెక్స్ట్ మరలా ఇంకొక ఎపిసోడు 358. మరి వాట్ ఈజ్ ఫర్గివ్నెస్ అండ్ వాట్ ఆర్ ది బెనిఫిట్స్, మనము ఈ యొక్క ఎపిసోడ్లో క్షమాగుణాన్ని ఎలాగా ధారణ చేయాలి, క్షమాగుణాన్ని ధారణ చేస్తే వచ్చే లాభాలేంటి అనే దాని గురించి మనము ఇక్కడ ఈ యొక్క ఎపిసోడ్లో చర్చించుకున్నాము. దాని యొక్క ముఖ్యమైన హైలైట్ పాయింట్స్ ఏంటి అంటే, క్షమ అడగటము, క్షమించటము అనేది సాహసానికి సంబంధించినటువంటి కర్మ. క్షమతోటి అంతఃకరణ శుద్ధి అనేది అవుతుంది. సర్దార్ పటేల్ కూడా ఒకసారి ఎవరితోటో చెప్పడం జరిగింది. అదేంటి అంటే, తను ఒకసారి ఎవరిపైనో ఉమ్ము పూశారు. దీనికి ఎవరో ఆయన పైన ఉమ్ము పూశారు. ఆయన నవ్వుతూ మాట్లాడాడు, చలో పర్వాలేదులే అని. ఎవరితోటైనా సరే మన మానవులతోటి పొరపాట్లు జరుగుతాయి అని అన్నాడు. ఎవరో కోపంతో ఊశారన్నమాట, అది కూడా తను క్షమించాడు వాళ్ళని. అంటే అదేవిధంగా ఒకసారి సంత్ ఏకనాథ్ గంగా స్నానం చేయటానికి వస్తూ ఉన్నాడు. ఎవరో అతని పైన ఇలాగే ఊశారు. ఆయన మళ్ళా వెళ్ళి నదిలోకి వెళ్ళి స్నానం చేశాడు, మరలా తిరిగి వచ్చాడు, మరలా అతని పైన ఉమ్మి వేయటం జరిగింది. ఈ విధంగా అనేక సార్లు చేశారు. చివరికి సిగ్గుపడి క్షమాపణ కోరుకున్నాడు ఆ మూము పూసినటువంటి ఆయన. ఆయనే పరమ శిష్యుడుగా అయిపోయారు. క్షమ మరియు దయా దృష్టితోటి మార్గాన్ని సరైనదిగా చూపించగలము, వారికి సరైన మార్గంలోనూ నడపముగలము. అంటే క్షమ అనేది వీరస్య భూషణం అని అంటూ ఉంటారు. క్షమ కూడా వీరుల యొక్క ఆభూషణం. అందుకని పూర్వరాజులు కూడా క్షమా గుణాన్ని కలిగి క్షమాపణ కోరిన వాళ్ళని శత్రువులైనా సరే వదిలిపెట్టేవాళ్ళు. ఇది మన యొక్క హిస్టరీస్లో చాలామంది రాజుల ద్వారా మనము తెలుసుకునే ఉన్నాము. ఇది కాయరత వ్యక్తి క్షమించలేడు, అంటే పిరికివాడు, ధైర్యం లేనివాడు, వీరత్వం లేనివాడు ఎవరిని క్షమించలేడు. అంటే ఎవరైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళు ఎదురుగా రావటంతో వారికి కోపం వస్తుంది. అంటే వారిలో ఆత్మలోపల శక్తి లేదు, క్షమించేటువంటి శక్తి లేదు, అల్ప అజ్ఞాని ఆత్మ పైన దయాదృష్టి లేదు. అందుకనే వాళ్ళు కోపంలోకి వచ్చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఋషులు మునులు కూడా క్రోధగ్రస్తులై శాపాలు కూడా పెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ భృగు మహర్షి, భగవాన్ విష్ణువును కూడా భృగు మహర్షి మరి హృదయం మీద తన్నినట్టు మనకు కథ కూడా ఉన్నది. అంటే ఆయనని క్షమించాడు విష్ణు భగవానుడు కూడా. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో 343 మన ఎపిసోడ్లో చైతన్యం యొక్క అర్థము, దాని యొక్క పరిభాష మరియు స్వరూపము గురించి మనము చర్చించుకున్నాము. దీని యొక్క సారాంశము ఈరోజు మనం చెప్పుకుందాము. చైతన్యము సాంస్కృతిక పరివేక్షితంలోకి వచ్చేస్తూ ఉంటుంది. అంటే దీని యొక్క ఆలోచన అనేది ఆత్మ చైతన్యం గురించి,
ముఖ్యంగా ఇక్కడ వర్ణించుకున్నాము. చైతన్యము బ్రహ్మాండం మొత్తంలో కూడా వ్యాపించి ఉన్న పరమశక్తి. జీవితం యొక్క అస్తిత్వానికి సంభవమైనది ఇది. చేతన మూడు లేయర్స్లో, మూడు రకాలుగా ఉంటుంది. అదేంటి? కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్. చైతన్యము, అచైతన్యము, అవచైతన్యము, ఈ విధంగా చెప్తూ ఉంటూ ఉంటారు. చైతన్యము అంటే ఆత్మ కారణమే. శరీరం యొక్క అస్తిత్వం అనేది ఉంటుంది. అంటే చైతన్యంలో ఆత్మ ఉంటేనే శరీరం కూడా ఉంటుంది. అంటే ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోయిందనుకోండి, ఈ శరీరం యొక్క అస్తిత్వం అనేది ఉండదు. ఆత్మకైతే ఎప్పుడు అజర్ అమర్ అవినాశి అస్తిత్వం ఉంటుంది. అది శరీరంలో చైతన్యంగా ఉంటే, చేతన స్టేజ్లో ఉంటే శరీరం పనిచేస్తూ ఉంటుంది. ప్రపంచంలో రెండు రకాల చైతన్యం ఉన్నది. ఒకటి ఈశ్వరీయ చైతన్యము, రెండు ఆత్మిక చైతన్యము. చైతన్యము ఆత్మకు ఒక గుణం లాంటిది. ఏ విధంగా? మరి నీటి యొక్క గుణం ఏంటి? అది చల్లదనాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది, తడిని కలిగి ఉంటుంది. ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ తడి అనేది ఉంటుంది కదా. అదేవిధంగా మనసు, బుద్ధి మరియు సంస్కారం, ఈ మూడు చైతన్యంగా ఉన్నాయి. అంటే ఇది ఆత్మ అస్తిత్వంలో ఉన్నది, అనగా ఆత్మ యొక్క గుణాలు చైతన్యంగా ఉన్నాయి అని అర్థం. ఇకపోతే నెక్స్ట్ 331 భగవంతుణ్ణి ఎవరు తెలుసుకోగలుగుతారు, ఎలా తెలుసుకోగలుగుతారు? ఈశ్వరుడు యొక్క నశ్వర జీవితం అనేది పొందటం సంభవమేనా? ఈ నశ్వరమైన జీవితంలో భగవంతుణ్ణి పొందటము పాజిబులా అని దీని గురించి మనము ఆ ఎపిసోడ్లో చర్చించుకున్నాము. కేవలం మన బ్రహ్మాండంలోనే లెక్కలేనన్ని ఆత్మలు ఉన్నాయి. ఇవన్నిటి మధ్యలో కూడా మనం స్వయం మనల్ని మనం ఎలా తెలుసుకోగలము? బ్రహ్మను వేదాల యొక్క రచన ద్వారా తెలుసుకోవచ్చు అంటారు. వేదాల అనుసారంగా మాయ నుండి మరి విముక్తి పొందగలుగుతాం. మాయతో ఉన్నవాళ్ళు వేదాలను అర్థం చేసుకోలేరు, ఇతరులకు కూడా చెప్పనూ లేరు. అందుకని ఈ వేదాల యొక్క రచయిత ఎలా రచన చేశాడు, ఆయన గురించి ఎలా తెలుసుకోగలుగుతాము అని అంటే, బ్రహ్మ కూడా స్వయంగా తన్ను గురించి తాను తెలియుటకు, వేదాలను అర్థం చేయించుటకు, అర్థం చేసుకునుటకు కూడా 1000 దేవతా సంవత్సరాలు తపస్సు చేశారు అని శాస్త్రాల్లో ఉంది. బ్రహ్మ కూడా స్వయంను తెలుసుకునుటకు, వేదాలను అర్థం చేసుకునుటకు 1000 సంవత్సరాలు, అవి దేవతా సంవత్సరాలు, తపస్సు చేశాడు అని మనకు పురాణాల్లో ఉన్నది. వేదాలను కేవలం పరమాత్మ యొక్క కృపతోటే అర్థం చేసుకోగలము. స్వయం పరమాత్మ మనకు వాటిని అర్థం చేసుకునేటువంటి శక్తి ఇస్తేనే మనము అర్థం చేసుకోగలము. అనగా అంతఃకరణను సాఫ్ చేసుకోవాల్సి వస్తుంది. పరమాత్మ యొక్క కృప సీదా సాదా మామూలుగా లభిస్తుందా ఏంటి? లేదు కదా. పరమాత్మని యొక్క శక్తి మన మనసు ఎంతంత శుద్ధిగా సాఫ్గా ఉంటూ ఉంటుందో అంతగా మనం పరమాత్మను తెలుసుకోగలుగుతాము. కానీ మాయ కారణం వల్ల మనం స్వయంను మన్ని మనం మర్చిపోయాము. భిన్న భిన్న కర్మ బంధనాల యొక్క జాలంలో ఇరుక్కుపోయాము. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇదే అన్నారు, నీవు అన్ని ధర్మాలను వదిలిపెట్టి ఒకే ఒక ధర్మం అనగా నన్ను శరణు కోరు, సర్వధర్మాన్ని పరిత్యజ మామేకం శరణం వ్రజ. అంటే నా శరణులోకి రా, నేను నీ యొక్క సమస్త పాపాలను నాశనం చేస్తాను అని. ఇది పరమాత్మని యొక్క వచనం. అంటే దీనిపైన విశ్వాసం పెట్టుకోవాలి.
అంటే పరమాత్మను జ్ఞాపకం చేస్తూ ఆయన మహావాక్యాలను అర్థం చేసుకున్నప్పుడే ఈ విధంగా చేయగలము. పరమాత్మని యొక్క స్మృతిలో ఉండటం అనగా అంతఃకరణను సాఫ్గా ఉంచుకోవటానికి ఒకే ఒక ఉపాయము. నెక్స్ట్ పూర్ణ శరణాగతి అవ్వటంతో మనము వికారాల నుండి విముక్తి పొందుతాము, మనము నష్టోమోహులుగా కూడా కాగలుగుతాము. ఇంకా నెక్స్ట్ పాయింట్, ఎంతవరకైతే మనసులో ప్రపంచం యొక్క లోపల ఉన్నటువంటి ఆనందం నుండి ప్రవృత్తమైపోతూ ఉంటామో అప్పటి వరకు మాయ నుండి అతీతంగా కాలేము. అంటే ప్రపంచం లోపల ఇంకా ఆనందం ఉంది, ఇంకా అనుభవించాలి అని దానికోసమే వెతుకులాడుతూ ఉంటే, ఆ ప్రవృత్తిలోనే ఉంటే మాయ నుండి అతీతంగా ఎలా కాగలుగుతారు చెప్పండి? ప్రపంచమే మాయ, మనసే మాయ, కోరికలే మాయ. మరి ఆనందము అంటే ఈ ప్రపంచంలో, నశ్వరమైన ప్రపంచంలో ఆనందం ఎక్కడ ఉంటుంది వెతకటానికి? కాబట్టి దీని గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు మాయాజీతిగా కాగలుగుతారు. తరువాత 333లో జగత్ మిథ్య బ్రహ్మ సత్యం, తమ యొక్క బ్రహ్మస్వరూపం వైపుకు ప్రయాణం అనే టాపిక్ గురించి మనం ఈ ఎపిసోడ్లో చర్చించుకున్నాము. రమణ మహర్షి మరియు ఒక భక్తుడి మధ్యన జరిగినటువంటి సంవాదము మనం ఈ ఎపిసోడ్లో చెప్పుకున్నాము. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, బ్రహ్మ వాస్తవికం అని అనుకుంటూ ఉంటారు. మరి జగత్తు కూడా వాస్తవమేనా? ఏది వాస్తవికం, బ్రహ్మ సత్యమా జగత్తు సత్యమా అనేది ఇక్కడ మనము మరి రమణ మహర్షి గారు చెప్పినటువంటి అర్థము, నిరాకార యొక్క వాస్తవికత అర్థము ఎక్కువలో ఎక్కువ మానవులు అందరూ అర్థం చేసుకోలేరు. అనగా వాళ్ళ ఆలోచన ఏంటి అంటే, వాస్తవికత అనేది నిరాకారంలో లేదు అని. కొందరు సాకారంగాను ఆకారీగాను మరియు నిరాకారి యొక్క అర్థాన్ని కూడా అసలు తెలుసుకోలేరు. ఈ యొక్క అర్థాన్ని తెలుసుకున్నప్పుడు వాస్తవికత ఏంటి, అవాస్తవికం ఏంటో అనేది గ్రహించగలుగుతూ ఉంటూ ఉంటారు. ఇకపోతే సృష్టి రచన నిరాకారం నుండి ఆకారి మరియు ఆకారి నుండి సాకారిగా జరిగింది. ఇది బేహద్దు బాపూజీ, బేహద్దు సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం అనగా బేహద్దుకే బేహద్దు కళల పరంధామం నుండి ఈ బ్రహ్మాండం యొక్క రచన వరకు ఏవైతే చెప్పారో దాని అనుసారంగా మనకు తెలుసు. నిరాకారి సృష్టి ఫస్ట్ ఉంది, అది ఆకారిగా అయింది, తర్వాత సాకారంగా అయింది అని. అంటే బాహ్య రూపముకు ఆధారం లోపలున్న శక్తి. ఈ బయట ఉన్నటువంటి సృష్టికి వాస్తవికం యొక్క అర్థము ఎక్కడో అక్కడ ఆధారం అనేది ఉంటుంది. అంటే స్థూలానికి ఆధారం సూక్ష్మము, సూక్ష్మానికి ఆధారము అతి సూక్ష్మము, అతి సూక్ష్మానికి నిరాకారము ఆధారం అనేది ఉంటూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏదైతే శిక్షణ అనేది ఇవ్వబడిందో అది మనం చూస్తూనే ఉన్నాం. ఈనాటి చదువులు వాటినే సత్యం అనుకొని మరి నేర్పుతూనే ఉన్నారు అందరూ. అది ఎంతవరకు సత్యమో ప్రతి ఒక్కరికి తెలుసు. విజ్ఞానం యొక్క ఎక్స్పెరిమెంట్ యొక్క ఆధారంతో అన్నీ ఈరోజు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా ఆధ్యాత్మ యొక్క మరి ఎక్స్పీరియన్స్ ఆధారంతో ఆధ్యాత్మిక నడుస్తుంది. అంటే సైన్స్ ఎక్స్పెరిమెంట్ యొక్క ఆధారంతో నడుస్తుంది. ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు, దానికి కెమికల్స్ ద్వారా కానీ వస్తువులతోటి కానీ సాధనాలతోటి కానీ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. రిజల్ట్ బయటకు వస్తుంది, అది మంచిగా ఉన్నప్పుడు మా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది అంటారు. అది ఎక్కడన్నా ఫార్ములా ఫెయిల్ అయింది అనుకోండి, ఎక్స్పెరిమెంటు ఫెయిల్యూర్ అయిపోయింది, ఇంకా వాళ్ళ సైన్స్ ఫెయిల్ అయింది అనుకుంటారు. మరి ఈ ఆధ్యాత్మికత అనేది ఎక్స్పీరియన్స్ ఆధారంతో వారు దాని యొక్క లోతుల్లోకి వెళ్తూ ఉంటారు, అనుభూతిని పొందుతూ ఉంటారు, మళ్ళా ముందుకు వెళ్తూ ఉంటారు,
వారి యొక్క చరమ దశకు చేరుకుంటూ ఉంటారు. పరాకాష్ఠకు చేరుకొని అంతిమ లక్ష్యం ఏదైతే పెట్టుకుంటారో ఆ లక్ష్యం వరకు వాళ్ళు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ యొక్క ఆధారంతో చేరుకుంటూ ఉంటారు. దీనికి మూల ఆధారం స్వయం మీద, జ్ఞానం మీద, పరమాత్మ మీద, మరి సంపూర్ణ 100% విశ్వాసము. ఎక్కడైతే పరమాత్మ మీద ప్రేమ ఉంటుందో వారికి శక్తి అనేది లభిస్తూ ఉంటుంది. ప్యూర్ హీ పవర్ హై అన్నారు. అందుకనే సృజనాత్మకంగా శక్తి ఒక దీనితోటే మృతుడు చెందినటువంటి మనిషి కూడా కొత్త జీవితాన్ని పొందగలడు. అంటే ఈనాడు ఏదైతే మరి శక్తులను చూపిస్తూ ఉన్నారో అవి అందరికీ అర్థమైపోతూనే ఉన్నాయి. మనము మన లోపల వాస్తవికత పైన కూడా విశ్వాసం అనేది పెట్టుకోవటం నేర్చుకోవాలి. వాస్తవికమేంటి? ఆత్మ సత్యమైనది, దాని యొక్క అస్తిత్వం ఎప్పుడూ ఉంటుంది. వాస్తవికం అదే, ఇది రియల్ ఆత్మ. శరీరం అనేది అన్రియల్. మరి రియల్ ఆత్మ పైన ఎంతంత విశ్వాసం అనేది పెట్టుకుంటూ ఉంటూ ఉంటారో అంతంతగా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తూ ఉంటారు. కేవలం నేను శరీరాన్ని కాదు అనుకున్నప్పుడు ఆత్మ లోపలికి వెళ్ళగలుగుతారు. ఆత్మ కళ్యాణం కోసం ఆలోచించటం అనేది జరుగుతుంది. ఇకపోతే జగత్తు మిథ్య. వాస్తవిక అర్థం జగత్తు పరివర్తనాత్మకమైనది, అంటే ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. సెకండ్ బై సెకండు మారుతూనే ఉంటుంది. కాలమానం అనుసారంగా, యుగాలనుసారంగా పరివర్తన అనేది జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఉన్నది రేపు ఉండదు, అంటే మారిపోతుంది. డేటు మారింది, కాలం మారింది. ఇంకా చూస్తే లోపలికి వెళ్తే ఋతువు మారిపోయింది, నక్షత్రము, రాశి మొత్తం మారిపోతూ ఉంటుంది. అంటే కాలమానం మారిపోయింది అనేది ఇక్కడ మనకు చెప్తూ ఉంటుంది. యథార్థంలో లీనం అవ్వటానికి కారణం ఈ ప్రపంచం కూడా యథార్థమే అనుకోవటం. అంటే స్థూలంగా కనిపించేదంతా శాశ్వతమని అనుకోవటం వల్ల దాంట్లోనే లీనమైపోతూ ఉంటారు. ఇంకా పరమ సత్యము, పూర్ణ వాస్తవికతము కేవలము ఆత్మసాక్షాత్కారం, ఆత్మస్వరూపమే అని తెలుసుకున్న వాళ్ళు ఈ యొక్క ప్రపంచాన్ని నుండి అతీతంగా అయిపోతారు. పరమ సత్యం వైపుకు వాళ్ళ మనుగడ, వాళ్ళ యొక్క ప్రయాణం సాగుతూ ఉంటుంది. అప్పుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతారు, ఆత్మస్వరూపాన్ని పొందగలుగుతూ ఉంటారు. వాస్తవికంగా ఈ మూడు సత్యాలు ఉన్నవి, మూడు రకాల సత్యాలు ఉంటూ ఉంటాయి. ఒకటి వ్యవహారిక సత్యము, అంటే ఏంటి, నేత్రాలు, ఇంద్రియాల ద్వారా ఏదైతే జీవితంలో మనం చూస్తూ ఉంటామో దైనందిక జీవితంలో అవన్నీ కూడా వాస్తవికం అనుకుంటూ ఉంటాం. ఇది వ్యవహారిక సత్యము. ఇంకోటి ప్రతిభాషిత సత్యము, అనగేంటి, భ్రమ కలుగుతూ ఉంటుంది. ఇది మనసు యొక్క కారణం వల్ల భ్రమను కూడా అసత్యం అనిపిస్తూ ఉంటుంది. చూడండి, తాడును చూసి పాము అనుకోవటం ఇది సత్యం అనుకుంటారు. ఇది ఒకవారి భ్రమ, మనసు కలిగించిన భ్రమ అన్నమాట. ఇంకా నెక్స్ట్ పారమార్థిక సత్యం, ఇది కూడా సత్యమే అనుకుంటారు. వాస్తవికంగా ఏదైతే అపరిపరివర్తనశీలమైనది, అనగా శాశ్వతమైనది, ఇది ఎప్పుడూ మారదు. ఆత్మ మరియు బ్రహ్మస్వరూపము, ఆత్మస్వరూపం ఇది ఎప్పటికీ మారదు. ఇది పారమార్థిక సత్యం. దీన్ని తెలుసుకున్న వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ముందు తెలుసుకుందాము. ఇంకా నెక్స్ట్ టాపిక్లో 318 కోటి కర్ణ యొక్క అహంకారము, దానము. ఇది కథ అందరికీ గుర్తుండే ఉండొచ్చు, ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాము. కోటి కర్ణ అనేటువంటి పేరు గల వ్యక్తి జీవితం యొక్క పరివర్తన, మార్పు ఎలా వచ్చిందో అనేటువంటి కథ. ఈ కథ యొక్క సారాంశము వాస్తవిక స్వరూపంలో ఆత్మ యొక్క స్వరూపాన్ని, వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందాడనమాట. అందుకని తమ యొక్క వికారాల నుండి ముక్తి పొందగలిగాడు
కోటికర్ణ అనేది అజ్ఞాని అహంకారి వ్యక్తి ఏదైతే దానము అనేది మరి చేస్తూ ఉంటారో నేను చాలా దానం చేస్తున్నాను దాన ధర్మాలు చేయగలను అహంకారంతో ఉంటూ చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఒక భిక్షువు కోటికర్ణ దగ్గరకు వచ్చి దానం తీసుకొని మరి గుర్తుపట్టాడు అహంకారాన్ని దానంగా ఇచ్చేసేయి అని అన్నాడు దీనితోటి కోటికర్ణ లోపల ఉన్నటువంటి ఈ అహంకారము హైరాణ పడిపోయింది భిక్షువు ఏమంటున్నాడు అంటే ఆయన అన్నాడు ఏదైతే నువ్వు చూస్తూ ఉన్నావో అది నీవు కాదు నువ్వేదైతే చూడటం లేదో అది నీవు అని అన్నాడు అప్పుడు కోటికర్ణ ఆలోచనలో పడి నా దగ్గర ఇంత బంగారం ఉంది ఇంత వెండి ఉన్నప్పటికీ కూడా నా అహంకారాన్ని ఎందుకు అడిగాడు ఆయన అని అంటే ఇది ఈ అహంకారం అనేది బంగారము వెండి కంటే కూడా అతికి అత్యధికమైన విలువైన వస్తువ అని ఆలోచనలో పడ్డాడు అప్పటి నుంచి కోటికర్ణ లోపల చాలా పరివర్తన అనేది వచ్చింది ఆయనకు అర్థమైపోయింది నేను శరీరాన్ని కాదు ఒక ఆత్మను ఈ జీవన మరణ చక్రం నుండి మరి ముక్తి పొందేది ఆత్మయే శరీరం పుడుతుంది చనిపోతూ ఉంటుంది అని తెలుసుకొని ఆ కోటికర్ణ అడవిలోకి వెళ్ళిపోయి సన్యాసి జీవితాన్ని కొనసాగించాడు ఏమైపోయింది అన్నిటినీ పోగొట్టుకున్నటువంటి కోటికర్ణ ఏం పొందాడు అంటే స్వయం యొక్క సత్య స్వరూపాన్ని పొందాడు సమస్త నామరూప మొదలైనటువంటి అహంకారం దేహానికి సంబంధించినవి వ్యక్తానికి సంబంధించినవి అన్నీ కూడా వదిలేశాడు ఇది మోక్షానికి మార్గము అనేది అయ్యింది ఇకపోతే 351 ఎపిసోడ్లో మనము స్వర్గలోకము ఎందుకు 3rd class అని అన్నారు వై హెవెన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ సోల్ అనే దాని గురించి మనము చర్చించుకున్నాము ఇక్కడ యమధర్మరాజు నచికేతుడి యొక్క కథ యమధర్మరాజు నచికేతుని ప్రశ్నలకు సమాధానం నుండి రక్షించుకొనటకు అనగా నచికేతుడు అడిగిన ప్రశ్నలకు యమధర్మరాజు కూడా సమాధానం చెప్పలేకపోయాడు అందుకని నచికేతుడికి స్వర్గలోకం యొక్క ప్రలోభన ఇచ్చాడు ఈ యొక్క జవాబులో నచికేతుడు కఠోపనిషత్తులోని ఒక విషయాన్ని చెప్పారు స్వర్గలోకం యొక్క సుఖము అల్పకాలికమైనది క్షణభంగురమైనది స్వర్గము భూలోకము కంటే కూడా సుఖము ఉన్నది కరెక్టే కానీ ఒకే సమానమైనది అక్కడ స్వర్గ సుఖము ఇక్కడ భూలోక సుఖము సుఖం అనేది సుఖమే కదా అని అర్థం చేసి నాకు ఈ స్వర్గం కూడా అవసరం లేదు అని అన్నాడు వేదాల అనుసారంగా స్వర్గలోకం యొక్క కామన పొందినటువంటి వాళ్ళు సాధన ద్వారానే మరి స్వర్గలోకం కావాలి అనుకునే వాళ్ళు మూర్ఖులు అని చెప్పడం జరిగింది అనగా వాస్తవంగా ఆత్మ సాక్షాత్కారం బ్రహ్మ సాక్షాత్కారం యొక్క సుఖమే వాస్తవికమైనది ఇదే ఒక సత్యమైన శాశ్వతమైన సుఖము అని అర్థం చేసుకోవాలి జీవితంలో మన యొక్క సమక్షంలో రెండు మరి వికల్పాలు అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటూ ఉంటాయి ఒకటి ఏదైతే ఇష్టం అనిపిస్తూ ఉందో అది ఇంకోటి ఏదైతే చేయటం కష్టమవుతుందో ఈ రెండు వికల్పాలు వస్తూనే ఉంటూ ఉంటాయి ఏదైతే ప్రేమ అనిపిస్తుందో అది శ్రేష్టము కాదు అని దీని ద్వారా మనం అర్థం చేసుకున్నాం ఇకపోతే ప్రేయ అవిద్య మనము ఈ ప్రపంచంలో బందీకృతమై ఉన్నాము శ్రీ విద్య అనేది మోక్షానికి ప్రారంభానికి పొందటానికి మార్గమవుతూ ఉంటుంది ఇది శ్రీ విద్యతోటి మనం మోక్షాన్ని పొందగలుగుతాము అని అర్థం చేసుకున్నాము తరువాత ఏదైతే శేయ బుద్ధి సరళతలో కూడా
శ్రేయ బుద్ధి సరళత నుండి పొందలేము. అంటే తర్కము మొదలైన వాటి నుండి అతీతంగా కావాలి. జన్మ జన్మాంతరాల యొక్క శుద్ధ కర్మలు, శుభకర్మలు దీనికి మించినటువంటిది ఆత్మ పవిత్రతోటే ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము కొన్ని ఎపిసోడ్ల యొక్క హైలైట్ పాయింట్స్ని మరలా చర్చించుకుందాము అని అంటూ ఉన్నారు సాక్షిబెన్ అనంతబాయి. అచ్చా పరం శాంతి, బేహద్కే బేహద్ పరం పరం, మహాశాంతియే మహాశాంతియే మహాశాంతియే, నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ మరి అనంతబాయి లైవ్ వీడియోలు, మా దివ్య సందేశాలు, ఈరోజు చేయాల్సిన పురుషార్థం యొక్క ధారణా పాయింట్స్ వీడియోల రూపంలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని నొక్కితే బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలన్నీ మీ మొబైల్కి చేరుకుంటాయి. అప్పుడు మీరు ఆధ్యాత్మిక మార్గంతో ఏ లక్ష్యాన్ని పొందాలి అనుకుంటూ ఉన్నారు, మీ యొక్క అంతిమ లక్ష్యం చరమ దశకు చేరుకోవాలి అనుకున్నప్పుడు ప్రారంభాన్ని పరమాత్మ ద్వారా పొందగలుగుతారు. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.